ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాలపు శుభాభివందనాలు దేవుని బిడ్డలారా ఎలా ఉన్నారు దేవుని యొక్క ప్రసన్నత సన్నిధి మనల్ని ఆవరించినప్పుడు అనుకున్న ప్రతి భారం తొలగిపోతుందండి నీ ప్రతి కన్నీళ్లు తుడిచిపెట్టబడతాయి దేవుడు నిన్ను ఏమాత్రం విడువడు ఉదయకాలం లేవటంతోనే నీవు నీ హృదయంలో ఎంత బాధతో ఉన్నా ఎన్ని వేదనలతో ఉన్నా గతకాలపు సమయములు నీకు ఆ యొక్క బాధను వేదనను మరల జ్ఞాపకం తీసుకొస్తున్నా మనం నమ్ముకున్నటువంటి దేవుడు మనం ఆశ్రయించిన రక్షణ దుర్గం మనకు సహాయకుడు అధైర్యపడి కృంగిపోతూ కలవరపడుతూ దేవునికి దూరం కావద్దు విశ్వాసంతో ఉండు దేవుని వాక్యం చెప్తుంది కదా విశ్వాసం లేకుండా ఉంటే దేవునికి ఇష్టుడిగా ఉండటం సాధ్యం కాదు కనుక నీకు ఎట్టి పరిస్థితులైన ఎంత వేదనలో ఉన్నా విశ్వాసంతో ఉండు నా నిరీక్షణకు ఆధారం నీవే ప్రభువా అని ఆయన స్తుతించు నీకు ఆయన తప్పుగా మేలు చేస్తాడు కాబట్టి నీ యొక్క ఫ్యూచర్ నీ ప్రతి క్షణం ముందున్న ప్రతి క్షణాన్ని గురించి కలవరపడొద్దు దేవుడు నీకు అద్భుతం చేసి దేవుడై ఉన్నాడు ఆమేన్ హల్లెలూయా సో దేవుని యొక్క లేఖనంలో కీర్తనకారుడు దావీదురాజు యెషయాకి చాలా ప్రియుడిగా ఆయన కొనసాగించబడినటువంటి అనుభవాలు మనకు తెలుసు సో ఆయన రాసినటువంటి కీర్తనలుండి ఓ మాటను మనం చదువుకుందామా 18వ కీర్తన 20వ వచనం ఇలా చెప్తుంది ఏమంటున్నాడంటే ఆయన నా నీతిని బట్టి నా నిర్దోషత్వాన్ని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చును నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చును నా నిర్దోషత్వాన్ని బట్టి ఆయన నాకు ప్రతిఫలం ఇస్తాడు దేవుని బిడ్డలారా ఎంత చక్కటి విశ్వాసంతో ఆయన ధైర్యంగా చెప్తున్నట్లు నా నీతిని బట్టి నాలో ఎంత నీతి ఉందో దాన్ని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇస్తాడు నా నిర్దోషత్వం ఏ విధముగా నేను దోషము చేయలేదు దోషిని కాను కనుక దేవుడు ఆ దోష నిర్దోషత్వాన్ని బట్టి కూడా నాకు ప్రతిఫలం ఇస్తాడు ఈరోజున నీ ఆధ్యాత్మికమైన జీవితంలో నువ్వు ఏ విధంగా దేవుని సన్నిధిలో ముందుకు సాగించబడుతున్నావు నీ మనస్సాక్షి నీ గురించి ఏమని సాక్ష్యం ఇస్తుంది ప్రభు సన్నిధిలో అడుగు నేను దోషిగా ఉన్నానా నిర్దోషిగా ఉన్నానా నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు అనుభవిస్తున్నటువంటి నువ్వు వెళ్తున్న మార్గాల్లో నువ్వు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయే అవే నీవు దోషివో నిర్దోషివో తేటపరుస్తూ ఉంటాయి దోషిగా మారినటువంటి ఆ యొక్క కాలంలో వస్తి అన్నటువంటి స్త్రీని గురించి మనం చూస్తాం ఆమె వన్స్ ఆమె రాణిగానే ఉంది ఆమె మనకు పరిచయం అవటంతోనే బైబిల్ గ్రంథంలో ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తాం ఆమె రాణిగానే పరిచయం చేయబడింది సో రాణిగా పరిచయం చేయబడినటువంటి ఆ స్త్రీ ఎక్కడికి ఎలా వెళ్ళిపోయిందంటే తను చేసినటువంటి దోషం ఆమె చేసినటువంటి తిరుగుబాటుతనం భర్తగా ఉన్న రాజుకి అవిధేయురాలు అవ్వటం ద్వారా తన యొక్క జీవితంలో తను చేసిన దోషక్రియలను బట్టి ఆమె వెళ్ళగొట్టబడింది రాణిగా ఉండకుండా ఆమెను తొలగించేశారు దేవుని బిడ్డలారా ఒకసారి ఆలోచించండి మన జీవితంలో మనం చేస్తున్నటువంటి క్రియలను బట్టి మన ఫ్యూచర్ ఆధారపడి ఉంటుందని దేవుడు ఈ సందర్భంగా తేటపరుస్తున్నాడు ఆ మాట నేను చెప్తున్నాడు నా నీతిని బట్టి నా చేతుల నిర్దోషత్వాన్ని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇస్తాడు దేవుని బిడ్డలారి రోజున నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి మార్గంలో నువ్వు దోషిగా ఉన్నావా నిర్దోషిగా ఉన్నావా సో నిర్దోషిగా జీవితాన్ని కొనసాగించినటువంటి యవన కాలంలోనే సాక్ష్యం పొందినటువంటి యేసేపు జీవితాన్ని మనం చూస్తాం యేసేపు చేతులతో అసలుకి చూపుతో కానీ మాటలతో కానీ చేతులతో కానీ ఏ పాపం చేసిన వ్యక్తి కాదు కానీ అన్యాయంగా తీసుకెళ్ళి చెరలో వేధించారు చెరలో అనేక ఐ మీన్ 2-3 సంవత్సరాల పాటు చెరలో ఆయన చాలా ఇబ్బందులు అనుభవించాడు నిందలు అనుభవించాడు దోషణలు అనుభవించాడు కానీ దేవుడు ఆయన యొక్క నిర్దోషత్వాన్ని బట్టి ఆయనకు ప్రతిఫలం ఇచ్చాడు ఉదయకాలమన్న నువ్వు గ్రహించు నీవు ఒకవేళ ఇప్పుడు ఇబ్బందుల్లో ఉన్నావేమో ఇప్పుడు కష్టాల్లో ఉన్నావేమో ఇప్పుడు శ్రమల్లో ఉన్నావేమో నిత్యముగా దేవుడు నీ చేతుల కష్టార్జితాన్ని నీ చేతుల నిర్దోషత్వాన్ని నీ నీతికి తగినట్లుగా ఆయన నీకు ప్రతిఫలం ఇస్తాడు అనారోగ్యంతో కృంగిపోయి చౌబ్రతుకుల మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క యెహోషాపాతు రాజుకు కూడా దేవుని సన్నిధిలో గొప్ప విజయం
యహోషపాతు రాజు కాలంలో ఆయనకి జయము శత్రువుల మీద కలిగింది. అనారోగ్యంతో బాధపడినటువంటి ఆ యొక్క హిజ్కియా రాజుకి దేవుని ద్వారా ఆయన సన్నిధిలో రాజైన ఈ యొక్క హిజ్కియా ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? అయ్యా, నీ యొక్క సన్నిధిలో నేను ఎలా ప్రవర్తించానో దయతో జ్ఞాపకం చేసుకొని. సో ఆయన నీతిని బట్టి, ఆయన నిర్దోషత్వాన్ని బట్టి దేవుడు ఆయనకి 15 సంవత్సరాల ఆయుష్నిచ్చాడు. ఈ రోజున నీ యొక్క ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయి? నీ ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి? శత్రువుల పోరాటం నీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఈ చుట్టూ నలుగు దిశల నువ్వు నలపబడుతున్నావా? ధైర్యంగా ఉండు. నీ నిర్దోషత్వాన్ని బట్టి, నీ చేతుల కష్టార్జితాన్ని బట్టి, నీ నీతిని బట్టి దేవుడు నిత్యముగా నీకు ప్రతిఫలం ఇస్తాడు. దావీదు కూడా సౌలు చేత చుట్టూ, సౌలు దావీదును చుట్టూ చుట్టుముట్టేశాడు. ఇక దావీదు తప్పించుకోవడానికి వీలు లేనటువంటి రీతిలో దావీదు చిక్కుబడ్డాడు ఒక అరణ్యంలో. కానీ దేవునికి ప్రార్థన చేయగానే దేవుడు వెంటనే సౌలును దావీదును నుండి దూరపరిచేశాడు. ఏంటంటే, ఒక వ్యక్తి వచ్చి చెప్పాడు, దేశం మీదకి శత్రువులు చేశారు, త్వరగా రా, వెళ్ళిపోదామంటే దావీదును సౌలు తరుముట మాని తన దేశానికి వెళ్ళిపోయాడని దేవుని లేఖనం తాటగా చెప్తున్నాను. నిజంగా ఆ సమయంలో దేవుడు సౌలును, అలాగా ఆ యొక్క మాటను వచ్చి శత్రువులు వచ్చి దేశం మీద పడుతున్నారన్న మాట వినిపించుకుపోయి ఉంటే సౌలు నిత్యముగా దావీదును చిక్కొని చిక్కించి చంపేసి ఉండేవాడు. దేవుని బిడ్డలారా, అధైర్యపడద్దు. నువ్వు నలుదిశల కుటుంబీకుల ద్వారాను, బంధువుల ద్వారాను, స్నేహితుల ద్వారాను ఏ విధంగా నువ్వు చిక్కుబడిపోయినా దేవుడు నిత్యముగా నీ నీతిని బట్టి నీకు ఆయన ప్రతిఫలం ఇస్తాడు. నీ నిర్దోషత్వాన్ని బట్టి నీకు ఆయన ప్రతిఫలం ఇస్తాడు. అధైర్యపడకు, దేవుడు తప్పక నిన్ను ఆదుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. విశ్వాసంతో ఉందామా? ప్రార్థన చేసుకుందాం. దేవుని అడుగుదాం, నా నీతిని బట్టి నాకు ప్రతిఫలం ఇవ్వండి. ఎస్, నేను ఏదైనా ద్రోహం చేస్తుంటే, ఏదైనా దోషం చేస్తుంటే దయతో మన్నించి నన్ను పవిత్రపరచండి, నా దోషములు క్షమించండి అని ఒకవేళ ప్రభుని అడిగితే నిత్యముగా నీవెంత దేవునికి విరుద్ధమైన కార్యాలు జరిగించున్నా వాటన్నిటి నుంచి ప్రభు నిన్ను విడిపించి నిన్ను నీతిమంతునిగా చేస్తాడు. అదే సమయంలో నీకు ఆయన మంచి ప్రతిఫలం ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన. ప్రేమ గల తండ్రి, మీ పాదాల స్తోత్రాలు. ఉదయ కాలం ముందు నాయన నాతో మాతో మీరు మాట్లాడి మమ్మల్ని మీరు ధైర్యపరిచారు, బలపరిచారు. అందుకే స్తోత్రం నిలుస్తుంది. అవును తండ్రి, మా యొక్క చేతుల నిర్దోషత్వం, మా నీతిని బట్టి, మా యొక్క నిర్దోషత్వాన్ని బట్టి మీరు మాకు మేలు చేసే దేవుడై ఉన్నారని మీ లేఖనాల ద్వారా మాకు బయలుపరిచారు. మా పితరుల జీవితాల్లో అయ్యా, వారు కొంతమంది తిరుగుబాటు చేసి తమ జీవితాల్లో దోషముతో తల ఉంచుకొని అయ్యా వారి స్థానాన్ని కోల్పోయారు. అలాగే నీతిగా నిర్దోషిగా బ్రతికినటువంటి యవన కాలంలో ఉన్నటువంటి ఏసేపే తన జీవితంలో నా ప్రభా, మీ సన్నిధిలో నా తండ్రి అయ్యాక ఉన్నతమైన స్థితిలోనికి వచ్చినట్లుగా మేము ఆయన గురించి చదువుతున్నాం. ఆ యొక్క నిర్దోషాన్ని బట్టి, నీతిని బట్టి కొన్ని సమస్యలు, కొన్ని పోరాటాలు ఎదురైనప్పటికీ అంతిమముగా మీరు రాజుకి, ఫారూక్కి తండ్రిగా నిలబెట్టారు. వాళ్ళ ఇంటి వారికి ప్రభువుగా నిలబెట్టారు. దేశానికి ఏలికగా చేశారు. అయ్యా, ఎంతో గొప్ప దేవుడివి. తను పొందిన శ్రమల కంటే కూడా, తను అనుభవించిన అనుభవాల కంటే, నిందలు దూషణలు ఆ కన్నీటి కంటే కూడా ఒక ఉన్నతమైనటువంటి దీవెన సమాధానం, నెమ్మది మీరు అనుగ్రహించారు. మరి ఈ యొక్క ఉదయ కాలమందే నా తండ్రి, నీ బిడ్డల జీవితంలో ఒకవేళ ఎవరైనా కృంగి ఉంటే వారిని మీ వాక్యము ధైర్యపరచును గాక, మీ ఆత్మ వారిని ఈ వాక్యము చేత దృఢపరచును గాక, స్థిరపరచును గాక, సమాధానం అనుగ్రహించబడును గాక. ఓ రిమా శలరధున మంత్యానమ శదకరధున, నిత్యముగా నీ ప్రార్థన ఆయనకు అంగీకారముగా మార్చబడునుగాక. సహోదరి, నీ కన్నీళ్లు ఆయన తుడుచునుగాక. సహోదరుడా, కృంగినటువంటి నీ జీవితాన్ని ఏసేపును ఉన్నతమైన స్థితికి లేపినట్లుగానే ప్రభు నిన్ను లేపి నిలబెట్టుకు ఆయన సమస్తము చేటుకు శక్తిమంతుడైన దేవుడు. నీ పక్షణ ఆయన అద్భుత కార్యములు జరిగించునుగాక. సహాయం చేయండి ఏసయ్యా. మీ అందు విశ్వాసం ఉంచి మీకు ఇష్టులుగా అయ్యా మీకు తమను తాము అప్పగించుకుంటూ తమ దోషముల విషయమై, తమ అతిక్రమాల విషయమై పశ్చాత్తాపడి కన్నీళ్లు పట్టుకొని మీ సన్నిధిలో వాటి నుంచి విడుదల పొందాలని ఆశపడిన బిడ్డలను కూడా మీరు దృష్టించి అయ్యా అద్భుతమైన రీతిలో ఆరోగ్యము దయచేయమని
చాలిన దేవుడు కాండి. ఈ దినాన ప్రభువా మీరే నీ బిడ్డలకు ప్రతిఫలం ఇస్తూ అభివృద్ధిపరచండి, ఉన్నతమైన స్థితికి హెచ్చింపు చేసి ఘనమైన నామను మనం తెచ్చుకోమని యేసు నామంలో ప్రార్థన చేసి పొందినాము తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులు మనకును ప్రభు రాకడ పర్యంతం కృపతోడే ఉండి నడిపించును గాక. ఆమెన్. 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 హల్లెలూయా. ప్రభు నిత్యముగా నీ నీతిని బట్టి, నీ నిర్దోషాన్ని బట్టి నీకు ప్రతిఫలం ఇచ్చి నిన్ను హెచ్చించి కనపరచును గాక. ఆమెన్.